నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిలీలా వ్లాగ్స్. ఇంకా ఇవాళ తోటలో అయితే ఒక కొత్త కూరగాయ వచ్చేసింది. ఇంతకుముందు మనము గ్రీన్ కలర్ క్లోబిన్స్ చూసాం కదా, ఇప్పుడైతే మంచి పర్పుల్ కలర్ క్లోబిన్స్ వచ్చేసాయి. ఈ పర్పుల్ కలర్ క్లోబిన్స్ మాత్రం చాలా రేర్ వెరైటీ, ఎంత రేర్ వెరైటీయో అంతే అందంగా ఉంటాయి. ఈ తీగ మనకు చూసుకుంటే చిక్కుడు తీగలాగా ఉంటుంది, ఎంత మంచిగా ఉన్నాయి కదా అసలు కలర్ కూడా చూడ్డానికి. అయితే ఈ క్లోబిన్స్ కూడా నేను అన్ని తీగ జాతులు ఎట్లా పెట్టుకున్నానో సేమ్ అట్లే పెట్టుకున్నాను. ఈ 100 రూపీస్ టబ్బులో పెట్టుకున్నాను. ఈ టబ్బులు అయితే మనకు ఏమవుతాయి అంటే కొంచెం వెడల్పు ఎక్కువండి, తీగలకు చాలా బాగుంటుంది. ఇంకా 4 మొక్కలు పెట్టుకున్నాను ఇలా, ఇట్లా అల్లుకున్నాయి ఒకటికొకటి, ఇట్లా మంచి గట్టిగా అల్లుకొని పై వరకు ఇట్లా వెళ్ళిపోయినాయి. ఇక పందిరి ఉంది కాబట్టి మంచిగా దీనికి అంతా పాకుతుంది ఇట్లా. ఈ క్లోబిన్స్ అయితే స్టార్టింగ్లో డార్క్ పర్పుల్ కలర్ ఎంత నిండుగా ఉంటాయో ఇట్లాగా, ఇవే కొంచెం పెరిగినా కొద్దీ కలర్ అనేది కొంచెం మారుతూ ఇలా వస్తుంది. ఇంక ఇవి లేతగా ఉన్నట్టు మన కూరకు మంచి రెడీ అయితే ఇంక తెంచుకొని తినొచ్చు. ఇలానే వదిలేస్తే ఏమవుతాయి అంటే కొంచెం ముదురుతుంది. ఇలాగా ముదిరితే ఈ ముందలు అనేది మనకి ఇత్తనాలు రెడీ అవుతుంది. ఇంకా కొంచెం చేదు కూడా ఉంటుంది ముదిరితే ఈ కాయలు, కాబట్టి కొంచెం లేతగా ఇలా ఉన్నప్పుడే తెంచుకొని తింటే బాగుంటాయి. ఇక ఇంకా ఈ క్లోబిన్స్కి మాత్రం నేను చూసినంత వరకు ఎక్కువ పురుగు అయితే రాలేదు. కాకపోతే ఇంకా మన దగ్గర అస్త్రాలు ఉన్నాయి కదా 3, ఒకటి ఇంగు ద్రావణము, పుల్లటి మజ్జిగ, నీమాయిలు. ఇవి మాత్రం వచ్చినా రాకున్నా 15 రోజులకో 20 రోజులకో ఒకసారి నేను స్ప్రే చేస్తూనే ఉంటాను. కాకపోతే నిన్న మొన్న చూస్తుంది ఏంటంటే వర్షాకాలం వల్లనో ఏమో కానీ ఈ తీగ జాతులు అన్నింటికి కొంచెం చీమలు పారుతున్నాయి. అంటే అది కూడా కాయలు రెడీ అయినాగానే పారుతున్నాయి. కాబట్టి ఏం చేయాలంటే ఎప్పుడు మనకు కాయలు అయితే అప్పుడు హార్వెస్ట్ చేసుకోవడమే ఇంకా బెటర్. ఇంకా నార్మల్ క్లోబిన్స్కి ఈ క్లోబిన్స్కి నేను తేడా ఎక్కడ చూసినంటే దాని తీగలకు వచ్చేసి చిన్న ముళ్ళలాగా ఉంటుంది, అంటే ఒక రూట్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది. అదే మనం కట్ చేసి మళ్ళీ భూమిలో పెట్టినా కూడా తీగ మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ ఈ క్లోబిన్స్కి మాత్రం తీగకి ఏమీ లేదు, ఇట్లా నార్మల్గా ఉంది. ఇట్లనే మంచి పైకి పెరుగుతూనే ఉంటుంది. ఇంక ఇది అదేమో కొంచెం ఎక్కడంటే అక్కడ ఆ ముళ్ళలాగా ఉండి పట్టేసుకుంటుంది మనం తీయనికి రాదు, జాగ్రత్తగా పెంచాలి దాన్ని. ఇంక ఈ తీగ పెట్టుకొని అయితే 3 నెలలు వెళ్ళి 4 నెలలు పడింది. అయితే దీనికి వచ్చిన కథ ఉంది. ఏమైందంటే ఫస్ట్ కొన్ని ఇత్తనాలు ఏం చేసినంటే నీళ్ళల్లో నానబెట్టేసి మామూలుగా కొంచెం కట్ చేసి పెట్టాను. మామూలుగా మనం గట్టి ఇత్తనాలు ఏవైనా అట్లనే పెట్టుకోవాలి, అట్లా పెట్టుకుంటేనే తొందరగా జర్మినేషన్ అవుతుంది. అందులో ఈ క్లోబిన్స్ అయితే మరీ గట్టిగా ఉంటుంది దీని షెల్ అనేది, అలానే పెట్టేసిన. పెట్టంగానే ఏమైంది, ఒక 1 వారం రోజులకు మంచిగానే జర్మినేషన్ అయిపోయినాయి. చూద్దాం నానబెట్టకుండా కూడా ఎన్ని రోజులకు వస్తాయో అన్నట్టుగా ఏం చేసిన అంటే కట్ చేయకుండా నానబెట్టకుండా ఇంకా కొన్ని ఇత్తనాలు పెట్టేసిన. పెట్టేసి 10 రోజులైంది, 15 రోజులైంది, ఏమీ కనిపిస్తలేదు. అయినా సరే కొన్ని కొన్ని నీళ్లు చల్లుకుంటూ జాగ్రత్తగా అలానే చూసేసరికి 1 నెల రోజులకు మంచి జర్మినేషన్ అయినాయి. అవి కూడా ఫస్ట్ జర్మినేషన్ అయినాయేమో ఇక్కడ పెట్టేసుకున్నా, నిన్న తర్వాత వచ్చేసినాయేమో ఇంకో ప్లేస్లో పెట్టేసుకున్నా. స్టార్టింగ్లో కూడా ఈ తీగ అనేది అంత పెద్దగా మంచిగా ఏమి అవ్వలేదు. ఏమైందంటే నేను కొంచెం ఎండాకాలంలో పెట్టుకున్నాను కదా, అది కరెక్ట్ టైం కాదు. ఇంకా ఎప్పుడైతే వర్షాలు స్టార్ట్ అయినాయో తీగ అయితే ఎంత హెల్దీగా మంచిగా ఇట్లా పెద్దగా అయిపోయింది. పందిరి నిండా ఇలా మంచిగా వాకుతూ ఉంది. ఇక ఇప్పుడు చూస్తుంటే ఈ తీగ కాయలతోటి ఇంత మంచిగా ఉంది కదా, నేను పెంచిన అన్ని కూరగాయలల్లో ఇదే ఎక్కువ వెయిట్ చేయించింది నన్ను. ఇంకా జర్మినేషన్ దగ్గర కూడా కొంచెం ఇబ్బంది పెట్టింది, అయినా కూడా ఒకసారి కాయలు స్టార్ట్ అయ్యి తీగ మంచిగా అయినాక మనం పడ్డ కష్టమంతా మర్చిపోతాము. ఇంకా అంటే ఈ హ్యాపీనెస్, ఈ సంతోషం ఇంకా దేనితోటి ఉంటుంది చెప్ప, పాత ఎందుకు గుర్తుకుంటా, ఏవి గుర్తుకుండదు మనకు. ఇంకా హార్వెస్ట్ చేసేసుకుంటాను. కొన్ని ఇందుట్లో ముదురు ఉన్నాయి, కొన్ని లేతే ఉన్నాయి, అన్నీ కలిపి హార్వెస్ట్ చేస్తా. ముదురువి ఏంటంటే కట్ చేయకుండా మనము తీగ మీద అలానే ఉంచితే ఇక పెరగదు ఈ తీగ అనేది, చిగుర్లు కొత్తవి రావు, పూత రాదు, కాబట్టి అవి కూడా కట్ చేస్తా. ఇంక ఇతనాల కోసం అయితే ఇంకో దగ్గర తీగ పెట్టినా దాన్ని మొత్తం వదిలేసిన, అట్లనే ఇతనాల కోసమే. ఇంకా ఈ క్లోబిన్స్ అయితే ఒక్కో దగ్గర గుత్తులు గుత్తులు వస్తున్నాయి, ఒక్కో దగ్గర ఇట్లా ఒక్కొక్కటి వస్తున్నాయి. ఇంకా ఇక్కడనేమో ట్విన్స్ వచ్చేసినాయి. ఇక కొంచెం లేట్ అయితే ఇట్లా కలర్ మారుతుంది. ఇంక ఇక్కడైతే మస్తు లేతగా ఉన్నాయి, ఇవన్నీ తెంచుకుంటా. ఈ తీగకు మంచి కలర్ఫుల్ మల్లెపూల లాగా కనిపిస్తుంది కదా ఇట్లా చూస్తుంటే. ఇది సేమ్ డ్రాగన్ ఫ్రూట్ లాగానే ఫస్ట్ ఇక్కడ ఫ్లవర్ వచ్చేసి ఇది ఎండిపోయి తర్వాత వెనుక ఇట్లా కాయ తయారవుతుంది.
ఇవే క్లో బీన్స్ ఇంకా ఈ టబ్లో కూడా ఒకటి పెట్టుకున్నాను అంటే ఇది కూడా పెద్ద టబ్బే ఇందుట్లో చిక్కుడు తీగు ఉంది బీర తీగు ఉంది అన్నీ కలిపి మంచి కలిసి కట్టుగా పాకుతున్నాయి పందిరి మీదకి మొత్తానికైతే ఇక్కడైతే మంచి డార్క్ కలర్లో ఉంది ఇక్కడ ఎంత మంచి డార్క్ కలర్ ఉంది కదా అసలు ఫస్ట్ ఇట్లా పువ్వు విచ్చుకున్న తర్వాత కాయ స్టార్ట్ అవుతుంది దీని పువ్వు కూడా డిఫరెంట్గా ఉంటుంది ఈ మొగ్గ చూస్తే ఇలా ఉంది ఇప్పుకున్న తర్వాత వైట్ కలర్ వచ్చేస్తుంది ఇక్కడనేమో నార్మల్ క్లో బీన్స్ పెట్టుకున్నాను అవే గ్రీన్ కలర్వి ఇది కూడా అంతే పెద్ద టబ్బులోనే పెట్టుకున్నాను ఎప్పుడైనా మనం తీగ జాతులు కూడా కొంచెం పెద్దగానే ఉండాలి టబ్బులు అనేటివి మట్టి కూడా ఎక్కువ ఉంటేనే బాగొస్తుంది ఇది కూడా మంచి గుత్తులు గుత్తులు సూపర్ వచ్చినాయి కదా అసలు ఇంకా ఇవి కూడా కొన్ని హార్వెస్ట్కి వచ్చేసినాయి తీసుకుంటా ఇవేమో కొంచెం పొడవు ఎక్కువ ఉండి సన్నం ఉంటాయి ఇట్లా ఇవి కూడా కొంచెం ముదిరినాయి కానీ ఇంకా మళ్ళీ చెట్టు కొత్త చిగుర్లు కొత్త కాయలు రావాలంటే కట్ చేయాలి కదా కట్ చేసేస్తున్నాం ఇవైతే ఇట్లా చూస్తే సేమ్ మల్లె మొగ్గలు ఉన్నట్టే ఉంటాయి ఇక్కడ చూస్తే అయితే అన్ని గుత్తులు గుత్తులు ఇట్లా వచ్చేస్తాయి మనకు వర్షాకాలంలో ఏవి చూసుకున్నా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే ఇట్లా మంచిగా వస్తాయి ఇంకా మల్లె చెట్టుకు మల్లె మొగ్గలు లాగా ఉన్నాయి కదా ఇవన్నీ ఇట్లా చూసుకుంటుంటే మంచిగా లేతగా ఉన్నాయి ఇంకా అన్నీ హార్వెస్ట్ చేసుకుంటా ఈ గ్రీన్ వాటికి తీగలకు ఇట్లా మొత్తం ముళ్ళలాగా ఉంటుంది ఇది తీసి మనం మళ్ళీ కట్ చేసి మట్టిలో పెడితే కూడా ఇక్కడి నుంచి కూడా ఏర్లు వచ్చేసి తీగ స్టార్ట్ అవుతుంది ఇక ఈ గ్రీన్ బీన్స్ ఇవేమో పువ్వులు ఇట్లుంటాయి మొత్తానికి రెండు రకాల క్లో బీన్స్ బుట్ట నిండు వచ్చేసినాయి ఇట్లా చూస్తుంటే కళ్ళ పండగలాగా ఉంది కదా అసలు అయితే ఈ క్లో బీన్ విత్తనాలు ఎట్లా పెట్టుకుంటే కరెక్ట్గా జర్మినేషన్ వస్తాయని చాలామంది అడుగుతున్నారు అయితే ఈ క్లో బీన్ విత్తనాలు అనేటివి మిగతా వాటి అన్నింటికన్నా చాలా గట్టిగా ఉంటుంది కొంచెం డిఫరెంట్గా పెట్టుకుంటే బాగుంటుంది లేదు మామూలుగా పెట్టుకున్నా కూడా వస్తాయి కానీ చాలా రోజుల తర్వాత వస్తాయి కాబట్టి ఇలా పెట్టుకుంటే మంచిగా ఉంటుంది ఈ క్లో బీన్ విత్తనాలు అయితే ఇట్లుంటాయి మనం పట్టుకొని చూస్తే కూడా ఒక రాళ్ళను పట్టుకున్నట్టే ఉంటాయి అంత గట్టిగా ఉంటాయి ఊపితే కూడా ఇట్లా రాళ్ళలాగా సౌండ్ వస్తాయి చాలామంది నాకు చెప్పింది ఏంటంటే ఈ విత్తనాలు రాగానే డైరెక్ట్ని వీటిని తీసుకెళ్ళి ఎక్కడైతే పెంచాలనుకుంటున్నారో అక్కడే పెట్టేస్తున్నారంట అట్లా పెడితే మాత్రం చాలా లేట్గా జర్మినేషన్ అయితే నేను కూడా వర్షాకాలం స్టార్టింగ్లో అలానే పెట్టాను మినిమం 1 మంత్కి జర్మినేషన్ అయిపోయినాయి అట్లా పెడితే ఇంకొంతమంది ఏం చెప్పారంటే ఈ విత్తనాలు రాగానే నైట్ అంతా నానబెట్టేసి ఎక్కడైతే పెంచాలనో అక్కడ పెడుతున్నారంట లేదు అని అంటే సీడ్లింగ్ చేస్తుంటారంట ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే విత్తనం అనేది కొంచెం నానేసి ఫస్ట్ దానికన్నా ఇంకా కొంచెం తొందరగా మొలకొస్తుంది ఇట్లా కాకుండా ఇంకా వీటిని కట్ చేసుకొని నానబెట్టి పెట్టుకుంటే మాత్రం చాలా తొందరగా జర్మినేషన్ వచ్చేస్తుంది ఇక నేనైతే క్లోబీన్స్ని ప్రతిసారి ఇట్లనే పెట్టుకుంటాను మనకు విత్తనం చూస్తే ఇలా ఉంటుంది కదా అయితే ఇక్కడ చూస్తే కొంచెం ఒక బొడిపేలాగా ఉంటుంది ఈ బొడిపే సైడ్ ఏం చేస్తానంటే లోపల విత్తనానికి తగలకుండా ఈ షెల్ అనేది చాలా గట్టిగా ఉంటుంది కదా ఈ షెల్ను మాత్రమే ఇలా ఒక నెయిల్ కట్టర్ తోటైతేనే కరెక్ట్గా వస్తుంది ఇట్లా తీస్తా కానీ లోపల దానికి విత్తనానికి అనేది తగులొద్దు ఇప్పుడు ఇట్లా వచ్చింది కదా లోపలది మనకు కనిపిస్తుంది ఇప్పుడు నీళ్ళలో నానేసుకోవాలి ఇక ఇంక ఇట్లా విత్తనాలను అన్నిటిని కట్ చేసుకొని ఏం చేస్తానంటే నీళ్ళల్లో ఇట్లా నానబెడతా ఇంకా నైట్ నానబెట్టినాం అనుకోండి మనం పొద్దున్నే మంచి సీడ్లింగ్ చేసుకోవచ్చు అంటే ఒక 12-13 గంటలు చక్కగా నానిపోతాయి ఇంకా ఇట్లా ఒక నైట్ అంతా నానబెట్టినాక విత్తనాలు అనేది ఇట్లా అవుతాయి ఇట్లా కట్ చేసుకొని నానబెట్టడం వల్ల మొలకకి ఇప్పుడు రెడీగా ఉన్నాయి అన్నీ ఇక్కడైతే ఇది రెడీ ఈరోజు మొలకనే స్టార్ట్ అయిపోయింది ఇంకా ఇది కూడా అంతే పగిలిపోయి ఇట్లా వచ్చేసింది అంటే మనకు ఒక 20 రోజులు మట్టిలో చేసే పని అంతా మనం ఒక నైట్లో అయిపోయింది ఇక
ఇక పొద్దున్నే లేచిన తర్వాత సీడ్లింగ్ చేసుకుంటాను. అయితే ఆ సీడ్లింగ్ కోసం నేను ఇట్లాంటి ప్లాస్టిక్ గ్లాసులు తీసుకున్నాను. లేదు అంటే పేపర్ గ్లాసులు అయితే ఇంకా బాగుంటుంది. ఒక్కొక్కటి మనం ఒక దాంట్లో పెట్టుకోవచ్చు, సొరకాయ కానీ బీరకాయ కానీ ఏవైనా కూడా ఇట్లా బాగుంటుంది. ఇక ఇవన్నీ చేసినాక కూడా ఈ మట్టి అనేది మనకు కరెక్ట్గా లేకుంటే మాత్రం వేస్ట్. అందు గురించి ఈ మట్టిని ఏం చేయాలంటే మంచిగా ఎలాంటి పురుగు లేకుండా ఒక్కసారి వెడల్పు దాని కింద కానీ వెడల్పు ప్లేట్లలో కానీ పోసి చూసుకోవాలి. చూస్తేనే తెలుస్తుంది. ఎందుకంటే ఓసారి పురుగులు ఏమైతే అడుగు సైడ్ ఉంటాయి మనం తీసుకునే మట్టిలో, పైన ఉండవు కానీ. అందు గురించి ఫస్ట్ అట్లా చూసుకోవాలి. ఇంకా నేను కంపల్సరీ ఈ సీడ్లింగ్ చేసేటప్పుడు మాత్రం మట్టిలో కొంచెం నీమ్ కేకు ఇంకా దాల్చిన చెక్క పౌడర్ కూడా నేను కలిపేసి మంచిగా మట్టిని అంతా ఒక రోజంతా అట్లా పెట్టేశాను. పెట్టినాక గ్లాసులలో అప్పుడు నింపుకుంటాను. నింపుకొని అప్పుడు విత్తనాలు పెట్టుకుంటాయిగా. ఇంకా ఈ మొలకెత్తిన విత్తనాలను ఎట్లా పెట్టుకుంటానంటే ఫస్ట్ ఈ మొలక సైడ్ ఉంటుంది కదా, ఇది ఏం చేస్తానంటే మట్టిలో ఇలా పైకి పెట్టేస్తాను. మనము ఆల్రెడీ నానింది కాబట్టి పెట్టి కూర్చోద్దు, జస్ట్ అలా పెట్టేసి దానిపైన కొంచెం మట్టి చల్లాలి. ఇంకా ఎప్పుడైనా విత్తనాల కంటే ఎట్లా మట్టి పైన ఉండాలంటే విత్తనం సైజును బట్టి ఆ మట్టి అనేది పైన ఉండాలంట. అంటే హాఫ్ ఇంచ్ విత్తనం ఉంటే హాఫ్ ఇంచే మట్టి పైన ఉండాలి. అలా జస్ట్ ఇట్లా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇంకా విత్తనాలు అన్నిటిని అట్లనే పెట్టేసుకుంటా. కూర్చోద్దు మనం పైన పెట్టేసి దానిపైన మట్టి పోయాలి. మనము ఏవైనా సరే టమాటా అన్నింటి కూడా అంతే, లోపలేసి ఇట్లా చేయితోటి గుచ్చితే ఏమవుతుంది అంటే ఒక్కోసారి విత్తనం అనేది విరిగిపోతుంది. కాబట్టి పోసి పైన మట్టి చల్లాలి ఇట్లాగా కొంచెం. చాలా డెలికేట్ అంటే ఇంకా కడుపులో బిడ్డలాగానే కదా విత్తనాలు అంటే. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అవి మొలకెత్తడానికి. దానికి కావాల్సిన అన్నీ ఇవ్వాలి మనం. ఎక్కువ వానలు వచ్చినా కష్టమే, ఎక్కువ ఎండలు ఉన్నా కష్టమే మనం విత్తనాలు పెట్టినప్పుడు. వానలు వస్తే ఏం చేయాలంటే కొంచెం వెచ్చగా ఉండే ప్లేస్లో పెట్టుకోవాలి. లేదు అంటే దీనిపైన కవర్ వేసేయాలి ఒకటి. ఎక్కువ ఎండలు ఉన్నాయంటే ఏం చేయాలి, మార్నింగ్ టైం ఎండకు పెట్టేసి మిగతాది అంతా నీడ టైం తెచ్చి పెట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ టైంలో. ఇంకా అన్నీ ఇట్లా పెట్టుకున్నాను కదా. అయితే ఈ మట్టి అనేది మనకి ఇట్లా పట్టుకుంటే ఇంత పచ్చిగా ఉంది కాబట్టి సరిపోతుంది. ఇట్లా నీళ్లు చల్లక్కర్లేదు. లేదు పొడి పొడి ఉంటే మాత్రం ఖచ్చితంగా వాటర్ చల్లాలి. వాటర్ కూడా ఎట్లా అంటే స్ప్రే చేయాలి. ఏదో పొయ్యడం కానీ మనం గ్లాస్ తోటి పొయ్యడం అట్లా చేయకుండా జస్ట్ స్ప్రే చేయాలి విత్తనానికి దెబ్బ తగలకుండా. మనం ఇంత జాగ్రత్త తీసుకొని ఇంత చక్కగా పెట్టుకున్నా కూడా ఒక్కోసారి మాత్రం ప్రకృతి సహకరించకుంటే రావు. అందుకనే కొన్ని రేర్ వెరైటీ విత్తనాలు ఉంటాయి కాబట్టి అవి చాలా విలువైనవి. వాటిని చాలా అపురూపంగా అంటే ఒక్క విత్తనం ఉన్నా కూడా అంటే మనం ఒక బంగారం గొలుసుంటే ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటామో ఏడైతే ఆడ వడేయం కదా. అందుకనే ఆ విత్తనాన్ని కూడా అంత జాగ్రత్తగా పెట్టుకోవాలా. పెట్టుకుంటేనే అవి మనకు రిజల్ట్ అనేది వస్తుంది. లేదు అంటే విత్తనాలు అన్నిట్లలాగా అవి వేసినాం కదా రాలేదు ఏంది అనుకుంటే రావు. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలా. కొన్ని విత్తనాలు మళ్ళీ పోతే దొరకవు. కాబట్టి ఇది ఎట్లయినా మనకు మొలకెత్తాలా, దీనికి ఏమేం చేయాలో అవన్నీ చేయాలి అనేది మనందరికి ఉండి చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా వస్తాయి అన్నీగా. ఇక కొన్ని హైబ్రిడ్ విత్తనాలు ఉంటాయి, అవి ఎట్లేసినా కూడా వస్తాయి. కానీ ఈ రేర్ వెరైటీ విత్తనాలు కొన్ని ఉంటాయి కదా, అవి ఎన్నేళ్ళ నుంచో వస్తున్న విత్తనం కాబట్టి వాటిని చాలా జాగ్రత్తగానే చూసుకోవాలి. ఒక్కసారి అవి మనకు విత్తనం వచ్చేసి మంచిగా మొలకెత్తిందంటే మళ్ళీ దానంత మొండిగా ఇంకోటి ఉండదు. మంచిగా కాస్తాయి ఒక్క విత్తనంతో మనకు టమాటానే ఉందనుకుందాము. ఒక్క విత్తనం టమాటా తోటి ఒక్క మొక్క వచ్చిందంటే మనకి ఎన్నో కాయలు వస్తాయి. నెక్స్ట్ టైంకి ఇంకా మనకు విపరీతంగా సీడ్స్ వచ్చేస్తాయి. ఇక క్లోబీన్స్ కట్ చేసి నానబెట్టి పెట్టుకుంటే చాలా తొందరగా మొలక వచ్చేస్తుంది. ఒక రోజు తర్వాత ఇలా వచ్చినాయి, ఇట్లా అంతే చిన్న చిన్న ఇట్లా వస్తాయి. ఒక మూడు రోజులు అయ్యిందంటే ఇంకా మంచిగా అంటే రెండు ఆకులు వచ్చేసి చాలా తొందరగా ఫాస్ట్గా ఇది అవుతుంది. చాలా ఈజీ మెథడ్ ఇట్లయితే. ఇక ఈ క్లోబీన్స్ తోటి అన్ని రకాల బీన్స్ చిక్కుళ్ళు ఎట్లా కూర చేసుకుంటామో అట్లా చేసుకోవచ్చు. పోయినసారి కూడా కొబ్బరి పెసరపప్పు వేసి చేసిన చాలా బాగుంది అట్లా చేస్తే కూడా. ఇంకా ఇప్పుడైతే మిర్చి చేద్దాం అనుకుంటున్నా వీటితోటి. ఇంకా ఈ క్లోబీన్స్లలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది తింటే మనము. ఈ పర్పుల్వి గ్రీన్వి రెండు కలిపి మంచిగా కడిగి పెట్టుకున్నా. ఆల్రెడీ పొయ్యి మీద నీళ్లు పెట్టేసుకున్నాను. వాటిలో కొంచెం అంటే లోపల మనం మిర్చి వేసుకున్నప్పుడు ఇది పచ్చిగా ఉండవద్దు కాబట్టి కొంచెం ఒక పొంగు వచ్చే వరకు ఇందులో ఉంచేస్తాను. ఇంకా ఈ నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేస్తున్నా. ఇక క్లోబీన్స్ లైట్గా ఒక్క ఉడుకు ఉడకాలా ఉడికినాయి ఇక తీస్తా. ఎక్కువ అయితే మళ్ళీ మెత్తగా అయితే కొంచెమే ఉండి లేనట్టుగా. ఇక మిర్చిల కోసం నూనె వేడి చేస్తున్నా. ఇక మిర్చిల కోసం కొంచెం శనగపిండి తీసుకున్నా. దాంట్లో ఏం చేస్తా అంటే కొంచెం పసుపు, మంచి కలర్ వస్తుంది, కొంచెం పసుపు.
కొంచెం వాము పిండిలు ఎప్పుడైనా మనం వాము వేసుకుంటే మంచిగా ఉంటుంది. అది కూడా ఇంతే కదా, ఇట్లా కలిపేసుకుంటాము వాము. ఉప్పు సరిపడా, ఉప్పు కొంచెం, కారం కూడా. అంటే మనం మిర్చిలు వేస్తేనే మిర్చికే కారం ఉంటుంది, క్లోబీన్స్ కాబట్టి ఇంకా కొంచెం కారం వేసుకుంటేనే బాగుంటుంది. ఇదంతా కలుపుతుంది. మామూలుగా కొంతమంది అయితే సోడా కూడా వేసుకుంటారు మిర్చిలల్లో, కానీ నాకు ఎందుకో అంత ఇష్టం లేదు, సోడా వేయట్లేదు. ఇక శనగపిండి మనం ఇంట్లో మిర్చిలు చేసుకోవాలా, బయటలాగానే మంచిగా రావాలి అంటే మాత్రం పిండి మనం పట్టించుకుంటేనే బాగుంటుంది. మనం బయట ఒకసారి కొనుక్కొచ్చుకుంటాం కదా, ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది, అందుకని ఇంట్లో పట్టించుకోవడమే బెటర్. ఇక నీళ్లు పోసి దడుపుకుంటా. ఈ శనగపిండిలో కొంచెం పసుపు వేస్తే మంచి కలర్ వస్తుంది. ఇక మిర్చిల కోసం పిండి కలిపేసుకున్న ఇట్లా, ఇంకా క్లోబీన్స్ కొంచెం ఉడకబెట్టినాయి కదా, అవి తీసి మిర్చిలు వేసుకుంటా. మన పర్పుల్ క్లోబీన్స్ మిర్చి మామూలుగా మనం వామాకుతోటి, తమలపాకుతోటి, ఆలుతోటి, అన్నిటితోటి వేసుకుంటాం కదా మిర్చీలు, ఇంకా క్లోబీన్స్ తోటి కూడా వేసుకోవాలి. ఒకసారి వింగిడ్ బీన్స్ తోటి కూడా వేసిన భలే బాగున్నాయి అవి అయితే. ఇక ఒక సైడ్ కాలిని కొంచెం ఇట్లా తిప్పుకుందాం, రెండో సైడ్ కూడా మంచిగా గాలుతాయి. ఇక రెండో వాయి కూడా మంచిగా గాలింది, తీస్తున్నా. ఇవి క్లోబీన్స్ కాబట్టి మంట కొంచెం చిన్న పెట్టుకొని చేసుకోవాలి, లోపల బీన్స్ కాబట్టి చక్కగా ఉడుకుతాయి. సోడా వేస్తే ఎక్కువ పొంగుతాయి, కానీ తిన్నాక ఏందో బాగా ధూపైతున్నట్టు అట్లా ఉంటుంది అనేసి ఇంకా మనం బయట అంటే తప్పదు, ఇంట్లో అయితే సోడా వేసుకోకుండానే వేసుకోవాలి. పర్పుల్ బీన్స్ కొంచెం వేడి నీళ్ళలో వేసి ఉడకబెట్టేసరికి కలర్ అనేది కొంచెం తగ్గింది. ఇక మిర్చి వేయడం కూడా ఒక ఆర్ట్ నిజంగా, మన అమ్మలు అంటాం కానీ ఎన్ని పనులు చేస్తారు కదా, అన్ని ఆర్టే. ఎన్ని చిరుదిండ్లు తిన్నా వర్షాకాలం వచ్చేసరికి మిర్చి తింటే నిజంగా మస్తు అనిపిస్తుంది కదా. ఇక లాస్ట్ వైపు మిర్చి అయిపోయినాయి. ఇట్లా వేసుకుంటే ఏ బీన్స్ తోడు చేసినా మిర్చిలే. ఇక మొత్తానికి మన క్లోబీన్స్ మిర్చి రెడీ అయిపోయినాయి, టేస్ట్ చేసి చూస్తా. సేమ్ మిర్చిలాగానే అంత బాగున్నాయి. అంటే మిర్చిలాగా ఎందుకంటున్నా అంటే, మనము మిర్చిలు చేసినప్పుడు తమలపాకుతోటి కానీ ఆలుగడ్డతోటి కానీ దేనితో చూసినా కూడా మిర్చితోటి వేసిన రుచి అనేది రాదు, కానీ క్లోబీన్స్ తోటి వేస్తే మాత్రం అంతే రుచిగా ఉన్నాయి. ఫస్ట్ టైం నేను కూడా తినడం ఇట్లాగా చాలా చాలా టేస్టీగా ఉంది. క్లోబీన్స్ తోటి ఎప్పుడు నేను కూర చేస్తా, ఫస్ట్ టైం మిర్చి చేశాను, సూపర్ టేస్ట్. ఇంకా క్లోబీన్స్ పెంచుకోవడం కూడా చాలా ఈజీ, ఒక్కసారి మనం పెట్టినామంటే ఇంకా గుత్తులు గుత్తులుగా మస్తు గాస్తుంది. ఇంకా ఈ వర్షాకాలంలో అయితే చెప్పనే వద్దు. ఇంకా మన వెబ్సైట్లోకి కొత్త విత్తనాలు కూడా వచ్చేసినాయి, కాశీ టమాటా. టమాటా సైజ్ వచ్చేసి చాలా పెద్దగా ఉండి ముడతలు ముడతలుగా ఉంటుంది. ఇది వచ్చేసి ఉత్తరేని ఆకు. మనం వినాయక చవితి అప్పుడు కూడా పత్రాలలో కూడా ఈ ఉత్తరేనిని వాడతాము. ఆకు కూర వండుకున్నా, లేదు అంటే పప్పు వేసుకున్నా కూడా చాలా మంచిది, చాలా ఔషధ గుణాలు కూడా ఇందుట్లో ఉన్నాయి. ఇంకా ఇది వాకుడు కాయ, ఇదైతే ఊర్లలో ఉండేవాళ్ళకి అందరికీ తెలిసి ఉంటుంది. సేమ్ ముండ్ల వంకాయ లాగానే చిన్న చిన్నగా ఉంటుంది, ఆకులకు ముండ్లు ఉంటుంది, ఎటు చూసినా సేమ్ మన పెద్ద ముండ్ల వంకాయలానే ఉంటుంది. రుచి మాత్రం చాలా మంచిది, ఇది కూడా మంచి ఔషధ గుణాలు ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి కుంకుమ కేసరి టమాటా, ఇది చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది, పింక్ కలర్లో ఉంటాయి మంచిగా, ఇంకా చలికి కూడా బాగా తట్టుకుంటాయి ఈ మొక్కలు. ఇంకా నెమలి తోటకూర, ఇదైతే ఎంత ఇష్టమో నాకు. మనకు మామూలుగా తోటకూర అంటేనే గ్రీన్ కలరు పింక్ కలర్లు అన్నీ చూసాం కదా, ఇదైతే మనకు గ్రీన్ కలర్ మీద రెడ్ కలర్ లాగా వస్తుంది, అంటే సేమ్ నెమలి కలర్ లాగా ఉంటుంది, సూపర్ ఉంటుంది చూడనిక కూడా ఇదైతే. ఇంక ఇది వచ్చేసేమో రౌండ్ పర్పుల్ వంకాయ, అంటే వంకాయనే కానీ మంచి రౌండ్గా వచ్చేసి నిండు కలర్లో ఉంటుంది. సరేనండి, మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.